అంటే కొన్ని 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 సమాచారాలు రహస్యంగా ఉంచాల్సింది ప్రభుత్వం, ముందే మీడియాకి లీక్ చేస్తుంది. సిఎస్ కి రాసిన లేఖ నిమ్మగడ్ రమేష్ కుమార్ గారికి చేరక ముందే మీడియాకి ఎలా వచ్చింది, ఎందుకు గోప్యత పాటించట్లేదు అనేది కూడా ఆయన ప్రస్తావించాడు ఇవాళ ఉదయం. ఏది నిమ్మగడ్ రమేష్ కుమార్ ఏది లెటర్ల గురించి మాట్లాడుతున్నాడా సార్? ఏంది శేఖర్ గారు ఇంత కామెడీ నాకు అర్థం కాల. మీరే చెప్పాలి. 2020 మార్చి 18న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నిమిషాల వ్యవధిలో మరి ఆ రెండు కుల పత్రికలకి ఆ రెండు కుల మీడియాలకి ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి ఎలా రిలీజ్ చేశాడు లెటర్ అని అడుగుతావు నా? కేంద్ర హోంశాఖ రాసిన లెటర్ మరి నువ్వు గోప్యంగా ఉంచాల్సినటువంటి అవసరం నీకు లేదా? నువ్వు ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తివి కాదా? కేంద్ర హోంశాఖ రాసినటువంటి లెటర్ ఆ రెండు కుల పత్రికలకి ఆ రెండు కుల మీడియాలకి ఎలా బయటికి రిలీజ్ చేశావు ఓ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చౌదరి అని అడుగుతా ఉన్నావు? నువ్వేనా నీతులు చెబుతుంది ఈరోజు? సిఎస్ గురించి మాట్లాడే అంత గొప్పవయ్యా? ఆ ప్రభుత్వాల గురించి మాట్లాడేంత గొప్పవయ్యా నువ్వు? నువ్వు అరోజు వ్యవహరించిన తీరేంది? ముందు ఏఎన్ఐ మీడియా సంస్థకి ఇచ్చావు, నేను కాదు ఈ లెటర్ అన్నావు. దాని తర్వాత నీ మీద మళ్ళీ విచారం జరుగుతా, నీ కార్యాలయానికి వచ్చిన తర్వాత లేదు లేదు నేను లెటర్ రాశానని చెప్పావు. మరి నువ్వు లెటర్ రాసినప్పుడు గోప్యంగా ఉంచాలి కదా, అది నువ్వు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నావు కదా. ఒక ప్రభుత్వం మీద నీ ఇష్టం వచ్చినట్టుగా ఆరోపణలు చేస్తూ తప్పుడు లెటర్ ఎవడో రాసిచ్చిందని మీరు సంతకం పెట్టి పంపించినప్పుడు మరి ఆ లెటర్ను బయటకు ఎలా రిలీజ్ ఇచ్చావు నువ్వు? మరి దానికి సమాధానం చెప్పాలి కదా. మీడియా అడిగే ప్రశ్నలకు మొహం చాటేసుకుని వెళ్ళిపోయినటువంటి ఈ ఎన్నికల కమిషనర్ గురించి మనం ఏందండి ఇంకా డిస్కస్ చేసేది? నా రోజులు పోతే ఫైనల్ గా మీ స్టాండ్ ఏంటి ఇప్పుడు ఎన్నికల నిర్వహణకి సహకరిస్తారా ఎన్నికల కమిషన్ కి, లేదంటే ముందు నుంచి అదే స్టాండ్ లో ఉన్నారా? రేపు నుంచి ఎన్నికలు జరగబోతున్నా అసలు లేదా? సుప్రీంకోర్టులో రేపు సోమవారం నాడు దీనికి సంబంధించినటువంటి విచారణ ఉంది. సుప్రీంకోర్టు విచారణలో ప్రభుత్వం తరపున ప్రభుత్వ ఉద్యోగుల తరపున ఏదైతే వాళ్ళు వాదనలు వినిపిస్తారో ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇప్పుడు ప్రజా ఆరోగ్యమే ముఖ్యం కాబట్టి ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది అత్యంత ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ ని వాయిదా వేస్తారు. ఇప్పుడు ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తారనేది మేము కాదండి ఈరోజు ఉద్యోగస్తులందరూ కూడా భావిస్తా ఉన్నారు. సో ఉద్యోగస్తులు ఈరోజు సహకరించేటటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగస్తులు సహకరించకుండా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలు ఎక్కడ పెడతాడు? వాళ్ళ ఇంటో వచ్చిన నలుగురు మనుషులు కాదు కదా, వాళ్ళ ఇంటో కూర్చొని ఓట్లేయడానికి. ఈరోజు దాదాపుగా 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 4 కోట్ల మంది ఓటర్లలో పంచాయతీలకు సంబంధించి 13,000 పంచాయతీల్లో ఉన్నటువంటి కోట్లాది మంది ఓటర్లు ఈరోజు ఓటు వేయాలి. కోట్లాది మంది ఓటర్లు దీంట్లో ఉన్నప్పుడు సో అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అక్కడ ఎంప్లాయీస్ అందరూ సహకరించి వస్తేనే అయింది. రేపు 25వ తారీఖు ఆయన నామినేషన్ ప్రక్రియకు బిగిన్ చేస్తాడు. నామినేషన్ వేయడానికి ఎవరైనా వచ్చారనుకోండి, రాజకీయ పార్టీ ఏంటో, తెలుగుదేశం వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఎంప్లాయీస్ ఉంటారు ఏం చేస్తాడు చెప్పండి? డైరెక్ట్ గా విధులు నిర్వహించడానికి ఎంప్లాయీస్ వెళ్ళరు, విధులు బహిష్కరిస్తున్నారు. నోటిఫికేషన్ మీద స్టే వస్తుందని నమ్మకం ఉందా మీకు? ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఎందుకంటే న్యాయస్థానాలను గౌరవిస్తా ఉన్నాం, న్యాయస్థానాల తీర్పుల్ని ఖచ్చితంగా శిరసా వహిస్తాం, దాని ప్రకారం ముందుకెళ్తాం, నో డౌట్. ఒకవేళ వ్యతిరేకంగా వస్తే ఎన్నికలకు వెళ్ళడానికి సిద్ధమేనా? మేం కాదు సార్, ఎన్నికలకు వెళ్ళాల్సింది మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు సహకరించాలి కదా, మీ ఉద్యోగులు సహకరించాలి కదా. ఎస్ సార్, ఉద్యోగస్తులు వాళ్ళకు సంఘాలు ఉన్నాయి. ఉద్యోగస్తుల సంఘాలు ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఏమైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటు మీద వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. సార్ ఒక 2 నెలలు ఆగండి, 60 రోజుల్లో మొత్తం అయిపోయింది కదా అని వాళ్ళు చెబుతున్నారు. ఎందుకు ఆగట్లేదు మీరు? ఇప్పుడు ఏమైనా రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిపోతుందా ఎన్నికలు పెట్టకపోతే? అసలు కనీసం సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదా కూడా ఆగలేదు. సుప్రీంకోర్టులో ఈయనే క్యాబినెట్ పిటిషన్ వేశాడు, మళ్ళీ ఆ సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదా కూడా ఈయన ఆగకుండా ఈ 2 రోజుల్లో ఏం ముంచిపోయిందని నోటిఫికేషన్ ఇచ్చాడండి. ఎవరిని పెడితే సస్పెండ్ చేసుకుంటా వెళ్తా ఉన్నాడు, ఈయనకేం అధికారం ఉందండి? ముందు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో నువ్వే క్యాబినెట్ వేసావు కదా, నువ్వే క్యాబినెట్ వేసావంటే దాని మీద నువ్వు విచారణకి ఆధారం, దాని మీద వాదనలు వినిపించాలి కదా. మీ మరి నువ్వే ముందెందుకు రిలీజ్ చేసావు? ఇక్కడ జగడం సృష్టించాలి అంతే. ఈ జరగవని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా తెలుసు, కానీ అధికారులు ఎవరైతే ఉంటారో ఆ అధికారుల్ని ప్రభుత్వంలో నీతిగా నిజాయితీగా ఒక విలువలతో కూడినటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అధికారుల్ని ఏదైతే సస్పెండ్ చేయాలి, అధికారులు విధుల నుంచి తొలగించాలి, వాళ్ళని టార్గెట్ చేయాలి. ఇది ఆయన టార్గెట్. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా పలానా పలానా అధికారులు టార్గెట్ చేస్తా ఉన్నారు. కాదండి, ఐపీఎస్ రమేష్ రెడ్డి గారు ఆయన అంత సిన్సియర్ ఆఫీసర్ అండి. చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా గారు ఆయన సిన్సియర్ ఆఫీసర్ అండి. వాళ్ళ మీద నువ్వు వెయిట్ వేస్తున్నానంటే, వాళ్ళ విధుల్ని తప్పిస్తున్నానంటే ఇంతకంటే ఇంకేమన్నా దౌర్భాగ్యం ఉంటుందా అండి? ఇతను ఒక ఎన్నికల కమిషనరా, ఇంకేదన్నా ఒక కక్ష సాధింపుగా వచ్చినటువంటి ఈ వ్యక్తి నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు యాక్షన్ లో
చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నిమ్మగడ్డ యాక్షన్ నడుస్తా ఉంది. రేపు మార్చి 31 దీనికి తెరపడింది. అప్పుడు దాకా రోజు జగడ ఉంటానే ఉంటది ఏదో విధంగా. మేమైతే మాత్రం ప్రజల కోసం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ నిర్ణయమైనా ఈ ప్రభుత్వం తీసుకున్న దాన్ని మాత్రం